Thank you so much for being subscriber to my YouTube channel, and thank you so much for the overwhelming response to June 19 batch Kevin Spoken English. Today is the last day. ఈ రోజు తర్వాత ఈ బ్యాచ్లో అడ్మిషన్స్ తీసుకోవడం టోటలీ స్టాప్ అయిపోతుంది. సో ఇఫ్ యు ఆర్ అ కమిటెడ్ స్టూడెంట్ అంటే సీ కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మీరు యాడ్స్ చూస్తూనే ఉంటుంటారు. అండ్ ఐ ఓన్లీ టెల్ వన్ థింగ్, ఇది ఈ కోర్స్ చేరడం వల్ల ఏమి మీరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అయిపోరు. హోంవర్క్. సార్, ఒక ఆన్లైన్ కోర్స్ చేస్తే మేము ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ ఎట్లా అవుతాము అని చాలామంది అడుగుతారు. ఒక ఆన్లైన్ కోర్స్ మీరు చేరిన ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతారు అనేది కాదు కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఏంటంటే మీరు చాలా పని మిస్ చేస్తున్నారు స్కూల్ స్టేజ్లో. ఈ పనిని నేను మీతో చేపియాలి, మీకు నేర్పియాలి, అండ్ ఆ పని మనం చేస్తున్నాం. అంటే నా దగ్గర నుంచి మీకు నాలెడ్జ్ వచ్చే ప్రాసెస్ని మనం ఆన్లైన్ కోర్సుగా పెట్టుకున్నాం అంతేగాని, ఈ ఆన్లైన్ కోర్స్ అనేది ఇక్కడ స్పెషాలిటీ కాదు, నేను చెప్పడం స్పెషాలిటీ కాదు, మీరు హోంవర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈ పని చేయలేదు, ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు కూడా చేయలేదంటే దెన్ యు ఆర్ లూజింగ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో ద పాయింట్ ఇస్ స్కూల్ స్టేజ్లో మిస్ అయిన వర్క్ని మీరు చేయాలి. సో హోంవర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మేము ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోలేదు? బికాస్ ఎంత వర్క్ ఉందంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తూ వస్తూ మెట్రోలో పోవడం, బస్సులో రావడం, బండి తీసుకుంటూ రావడం, ఇట్స్ వేస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ టైం. ఆ టైంలో వాళ్ళు నేను చెప్పిన హోంవర్క్ చేయొచ్చు కదా, ఇప్పుడు 2 అవర్స్ 3 అవర్స్ రోడ్ పైన తిరిగేది కన్నా ఇంట్లో కూర్చొని హోంవర్క్ ఎందుకంటే హోంవర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఇన్స్టిట్యూట్ వస్తూ పోతుంటే మెట్రోలో బస్సులో తిరుగుతుంటే ఏమొస్తుంది? వేస్ట్ ఆఫ్ టైం అది. ప్లస్ అడల్ట్స్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అందులో మధ్యలో ఇట్లా ఆడగిడ తిరుగుతూనే హోంవర్క్ చేయడం ఇట్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్. అది కాకుండా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కష్టపడుతూ ఉంటారు, అందులో ఇంగ్లీష్ వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు ప్రాబ్లమ్ ఒకటి ఇంగ్లీష్ పేపర్ కోసం. ఇప్పుడు ఆ ఒక్క సబ్జెక్ట్ కోసం మళ్ళీ కొత్త ప్రయత్నాలు, కొత్త ఇన్స్టిట్యూట్ పోవడం రావడం, అండ్ ఈ వర్క్ ఎంత ఉందంటే 10 మంత్స్ టైం పడుతుంది. సార్ 10 మంత్స్ ఎందుకు సార్ షార్ట్ చెప్పొచ్చు? షార్ట్లో రిజల్ట్స్ రావు. నేను గ్రామర్ చెప్పట్లే, స్టార్ట్ విత్ బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, లిస్నింగ్, వొకాబులరీ, రైటింగ్ ప్రాజెక్ట్, స్పీకింగ్ ప్రాజెక్ట్స్. సో ఇంత వర్క్ చేస్తే మీకు లాస్ట్కి రైటింగ్, స్పీకింగ్ అనేది వస్తుంది. సో నా ఫోకస్, నా దగ్గర ఒక స్టూడెంట్ వస్తే వాళ్ళతో రైటింగ్, స్పీకింగ్ చేపియాలంటే ఏ పని చేస్తే వాళ్ళకు వస్తుంది. సో నేను ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను, వీళ్ళతో ఏ పని చేస్తే వీళ్ళకి ఆ స్కిల్ వస్తుంది, వీళ్ళు అట్లా తయారవుతారు. సో దట్స్ వాట్స్ దిస్ కోర్స్ ఈజ్ ఆల్ అబౌట్. ఇట్స్ ఆల్ అబౌట్ హోంవర్క్, ఆల్ అబౌట్ ద వర్క్ దట్ యు మిస్డ్ ఇన్ స్కూల్ డేస్. సో ఇప్పుడు మీరు ఇది కవర్ చేయాలి. ఈ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళే నేను కమిటెడ్ స్టూడెంట్ అంటాను. సో లైక్ ఐ సెడ్, ద కోర్స్ ఓకే, నేను చెప్తాను ఐఎమ్ అ గుడ్ టీచర్, మంచిగా అర్థమవుతుంది, దట్స్ ఫైన్, అది ఒక మంచి ఫ్యాక్టర్. బట్ దట్ అలోన్ విల్ నాట్ డిసైడ్ యువర్ రిజల్ట్. యువర్ రిజల్ట్ నేనే చెప్తాను, నేను ఓన్లీ 10% ఈ కోర్స్లో నా రోల్, నా పాత్ర ఓన్లీ 10%. 90% మీరు కాదు, మీ హోంవర్క్. సో మీరు చేరడం ఇంపార్టెంట్ కాదు, మీరు డబ్బు కట్టి చేరడం ఇంపార్టెంట్ కాదు, మీరు డైలీ టైం తీసుకుని వీడియోస్ చూడడం ఇంపార్టెంట్ కాదు, మీరు వీడియోస్ చూశాక హోంవర్క్ చేయడం ఇంపార్టెంట్. అండ్ దాట్ ఈస్ 90% ఆఫ్ దిస్ కోర్స్. దాట్స్ ద రియల్ హీరో. సో యువర్ హోంవర్క్ ఇస్ ద హీరో, నాట్ మీ, నాట్ యూ, నాట్ మనీ, నాట్ టైమ్, హోంవర్క్. సో మీ ఎఫర్ట్ అంటే ఇవన్నీ ఇంపార్టెంట్. నేను ఉండాలి, మీరు చేరుతారు, మీరు డబ్బు కడతారు, మీరు టైం తీసుకుని వీడియోస్ చూస్తారు, ఎస్ ఇవన్నీ ఇంపార్టెంటే, బట్ దట్స్ ఆల్ 10%. 90% ఇస్ యువర్ హోంవర్క్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్, నేను ఎందుకు ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవాలి, ఇన్స్టిట్యూట్ పెడితే అందరు వస్తారు, యూనో లైక్ ఎవ్రీ వన్. సో దట్స్ ఫ్లఫ్, అంటే కమిట్మెంట్ లేనివాడు కూడా వచ్చి కూర్చొని ఇట్లా, ఐ డోంట్ లైక్ దట్ కల్చర్. నేను ఓన్లీ స్పెసిఫిక్ పీపుల్కే చెప్తున్నా ఈ కోర్స్. నేను ఒక స్పెసిఫిక్ కల్చర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒక లెర్నింగ్ కల్చర్ ఉండాలి, ఒక రెస్పెక్ట్ ఉండాలి, ప్రాసెస్కి రెస్పెక్ట్ ఉండాలి, టీచర్కి రెస్పెక్ట్ ఉండాలి, కమిట్మెంట్కి రెస్పెక్ట్ ఉండాలి, వాళ్ళకి ఏం కావాలనే క్లారిటీ వాళ్ళకు ఉండాలి. నేను రైటర్ అవ్వాలి, స్పీకర్ అవ్వాలి ఫ్లూయెంట్గా, ప్రొఫిషియెంట్గా అనే క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్నప్పుడు నేను ఏం తప్పు చేసిన గతంలో దానివల్ల నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నది ఆలోచిస్తారు. ఓకే, స్కూల్ స్టేజ్లో తెలుగు మీడియం స్కూల్,
మనం కొన్ని మిస్ అయినాం అది యాక్సెప్ట్ చేసుకుని అది కవర్ చేయడానికి నేను రెడీ అనే క్లారిటీ ఉండాలి. దెన్ యూఆర్ అ కమిటెడ్ స్టూడెంట్, దిస్ ఇస్ ద రైట్ కోర్స్ అండ్ టుడే యూఆర్ క్లోజింగ్ దిస్ అడ్మిషన్. సో ఇఫ్ యూఆర్ అ కమిటెడ్ స్టూడెంట్, నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైందంటే దెన్ ఈ కోర్స్ చేయండి, నేను చెప్పిన హోంవర్క్ చేయండి, ఖచ్చితంగా ఫ్లూయెంట్ స్పీకర్ అండ్ రైటర్ నేను చేయగలుగుతాను. దట్స్ మై గ్యారంటీ. ఇఫ్ యూ గ్యారంటీ మీ దట్ 90% హోంవర్క్, యూ గ్యారంటీ మీ హోంవర్క్, ఐ గ్యారంటీ యూ రిజల్ట్స్. సో ఇఫ్ యూఆర్ కమిటెడ్ స్టూడెంట్, దెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్. మీ ఫుల్ నేమ్ చెప్పండి, సార్ ఐఎమ్ కమిటెడ్ టు టేక్ అడ్మిషన్ ఇన్ జూన్ 19 బ్యాచ్ అని నాకు మెసేజ్ చేయండి. ఐ విల్ అలౌ అడ్మిషన్ టుడే అండ్ ఆఫ్టర్ 26th June దిస్ అడ్మిషన్స్ విల్ క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఐ విల్ సీ యూ ఇన్ ద కోర్స్. బై.